అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అగ్రవర్ణాలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అనంతపురం జిల్లా రెడ్డి జేఏసీ సంఘం అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తికి అదృష్టవశాత్తు హిందూపురం పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన గోరంట్ల మాధవ్ కులాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలను మానుకోవాలని, లేకపోతే రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రోజువారీ కార్యక్రమాలు చేస్తామని సంఘం అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో వైసీపీకి కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా ఆ సంఘం వారు సవాల్ విసిరారు. మరి 2 రోజుల్లో గోరంట్ల మాధవ్ అగ్రవర్ణాలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎంపీ హిందూపురం గోరంట్ల మాధవ్ గారు ఈ మధ్యకాలంలో కుల సంఘం మీటింగ్కి వెళ్ళి ఆయన ఏదో వనభోజన కార్యక్రమం చూసుకోకుండా రెచ్చగొట్టే విధంగా కొన్ని కులాలని హెచ్చరిస్తూ మాట్లాడడం జరిగింది. ఆయనకి గోరంట్ల మాధవ్ గారికి ఒక హెచ్చరిక ఇస్తున్నాం. మీరు అగ్రవర్ణ కులాలనే రెచ్చగొడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీరు వెంటనే మా రెడ్డి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పిన ఎడల మీకు ప్రతిరోజు అన్ని చోట్ల మీకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇలా మా రెడ్డి కులాలని కించపరిచే నాయకులు మీ పార్టీలో పదవులు కొనసాగిన ఎడల మీ పార్టీకి కూడా అతి త్వరలో మా సామాజిక వర్గం మీకు బుద్ధి చెప్పబోతుంది. వెంటనే అతని మీద ఎంపీ అయిండి కుల రాజకీయాలు చేస్తున్నందువల్ల అతనికి వెంటనే సోకాజ్ నోటీసులు ఇచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రెడ్డి జేఏసీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు